అన్న చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? చూస్తే 2014 నుంచి 2014 కన్నా ముందు ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ ఒకటే రెండే మాటల్లో ఇంత డెవలప్మెంట్ జరిగింది. కానీ కొంచెం మా ఈ నాన్ ట్రైబల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. కానీ ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఇక సవలతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ గురుకులాలు మెడికల్ కాలేజీలు అన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇక మన రాష్ట్రం ఇది డెవలప్మెంట్లో ఉరుకు పెడుతుంది అనమాట అట్లా. అందుకోసం కోవా లక్ష్మి గారు ఖచ్చితంగా ఇక్కడ 100% గెలిచి వస్తారు. పక్క 100% గెలిచి వస్తారు అట్లా.